ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిరసనలతోనూ లేకపోతే వాళ్ళ డిమాండ్స్తోనూ నిండిపోతుంది. అసలు ఏంటి ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఈ 4.5 ఏళ్లలో లేని ఈ ఒక్కసారిగా చలనం ఇప్పుడే వచ్చిందని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు? చలనం అనేది ఇప్పుడు కాదండి, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. అన్ని రకాల వాళ్ళకి నేను బటన్ నొక్కుతున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఉన్న వాటినే తీసేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. భవన నిర్మాణ కార్మికులకి ప్రధానంగా ఇసుక ప్రధాన కొరత, తర్వాత కరోనా వచ్చింది, దాంతో అనేక మంది కుటుంబాలు జరగక ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంతకుముందు ఎవరు కష్టపడి పనిచేసేవాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా? కానీ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత ఈయన ఆదుకోమని చెప్పేసి వేలాది మంది కలెక్టర్ల దగ్గర ధర్నా చేసినా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా మిగులు పేరుతో ఉన్నాయని చెప్పేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న 450 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తరలించింది. రెండోది అత్త సొమ్ము అల్లడుదానంలాగా ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల్ని వైఎస్ఆర్ బీమాగా అక్రమంగా తరలించింది. ఇప్పుడు మేము అడుగుతుంది కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు చనిపోతే చనిపోయిన వాళ్ళందరికీ ఈ వైఎస్ఆర్ బీమా వర్తింప చేయట్లా, కేవలం కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది వర్తిస్తుంది. దానివల్ల నిజంగా పనిచేసే వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి పనిచేసే ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ బీమా వర్తింప చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతున్నాం. రెండోది గుంటూరు జిల్లాలో 5600 క్లెయిములు చనిపోయి కానీ కాళ్ళు చేతులు దెబ్బతిని ఇలా అనేక రకాలుగా పెండింగ్ క్లెయిములు 5600 పెండింగ్ క్లెయిములు 7 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఒక్క పెండింగ్ క్లెయిమ్ కూడా పరిష్కరించలేదు. కానీ తక్షణమే ఈ పెండింగ్ క్లెయిములు పరిష్కరించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండోది వైఎస్ఆర్ బీమా కార్మికులకు వర్తింప చేయకపోవటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు వీధిని పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేక కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ బీమా కార్మికులందరికీ వర్తింప చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు చెప్పినట్టుగా ఈ రోజున కార్మిక నిధికి సంబంధించినటువంటి కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళిన నేపథ్యంలో అదే కార్మికులకు లేకపోతే ప్రమాదం జరిగి రిస్క్ ఏదని అయితే ఈరోజు 5 లక్షలు ఉన్నది లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 5 లక్షలు 25 లక్షలు చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న ఇదే నాయకులు కనీస మీరు అన్నట్టుగా ఒక మనిషి చనిపోతే రావాల్సినటువంటి ఆ భీమా పథకం కూడా డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు కదా, నేను నమ్ముతారంటారా 5 లక్షలు 25 లక్షలు చేసినంత మాత్రాన? మేము అడుగుతుంది ఏంటంటే క్లెయిమ్ సంబంధించి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే తక్షణ సహాయం అందే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్కర్లు చనిపోయినప్పుడు మేము ఆందోళన చేసి మీరు 5 లక్షలు ఇస్తారా 10 లక్షలు ఇస్తారా అక్కడ ఉన్న స్ట్రెంత్ను బట్టి మేము అడుక్కునే పరిస్థితి వస్తుంది తప్ప అదే ప్రభుత్వమే కనుక ఈ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేస్తే కార్మికుడికి న్యాయం జరుగుతుంది. అలా కాకుండా మేము సంక్షేమ బోర్డు ద్వారా ఇస్తాము అని చెప్పేసి చెప్పకుండా వైఎస్ఆర్ బీమా అని పేరు పెట్టి ఇవ్వకపోవడం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు అన్నిటికీ బటన్ నొక్కి నేను అది పెంచుతున్నాను ఇది పెంచుతున్నాను అని చెప్తున్నారు తప్ప వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఇవ్వట్లేదు. ఇంకోటి ఆటో వర్కర్స్ వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇచ్చారు, మాకు అభ్యంతరం లేదు. కానీ భవన నిర్మాణ కార్మికులకు నువ్వు ఏమి ఇచ్చావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఉన్నది తీసేశారు తప్ప అదనంగా ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈరోజు భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ఇంతకుముందు కాన్పుకు అయితే ఒక్కోళ్ళకి 20,000 రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది మానేశారు. అంతేకాదు ఇప్పుడు మేము కొత్తగా ఇస్తామని చెప్పేసి వివాహ కానుకని చెప్పిన దానికి కూడా నెల రోజులు గడువు పెట్టడం వల్ల ఈ పథకాలకి అధికారులు చుట్టూ తిరిగేటప్పటికి టైం అయిపోయి ఆ సంక్షేమ పథకానికి ఇంతకుముందు 6 నెలలు గడువు ఉండేది, ఇప్పుడు కేవలం 35 రోజులకే కుదించడం వల్ల ఆ పథకానికి కూడా అర్హులు కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి దానిలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకి గత 3.5 సంవత్సరాలుగా ధర్నాలు చేశాం, సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యం మమ్మల్ని అరెస్ట్ చేయడమే తప్ప సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి చూపించలేదు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి చూపించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నాం. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి. చివరిగా సార్, గత 2019 ఎన్నికలకు ముందు మీ యొక్క భవన నిర్మాణ కార్మికులు లేకపోతే అవుట్సోర్సింగ్ కార్మికులు వీళ్ళే కాదు, అందరూ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం నుంచి మాకు ఇవి కావాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని, నా ప్రభుత్వం రాగానే ఇవి చేస్తాను అవి చేస్తాను అని చెప్పి. ఈ 4 నెలల్లో మరోసారి ఎన్నికలు రాబోతున్న తరుణంలో రేపొద్దున వచ్చి మేము మళ్ళీ మీకు ఇవి చేస్తామని చెప్తే నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? కార్మికులు అయితే నమ్మే పరిస్థితిలో లేరు. నువ్వు ఇంతకుముందు తీవ్రంగా నష్టపోయిందే భవన నిర్మాణ కార్మికులు. అవును అవును, లోటు వల్ల కానీ లేకపోతే ఏదైనా రాజధాని తరలిపోవటం వల్ల. అవును, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఆయన కుర్చీ ఎక్కడానికి నేను ఉన్నాను విన్నానని చెప్పిన ముఖ్యమంత్రి గారు
ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినా కానీ కనీసం ఇలా బాధను ఇంటానికి కానీ సమస్య ఏంటో పరిశీలిద్దామనే ఆలోచన లేదు. అందుకని కార్మికులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. సమస్య పరిష్కరించకపోతే మాత్రం తగిన గుణపాఠం ఆయన నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనేక రకాల సమస్యలు, ఈరోజు పెరిగిపోయిన ధరలు కానివ్వండి, వాళ్ళకి రెగ్యులర్గా పనులు లేకపోవడం వల్ల కానివ్వండి, రోడ్డును బట్ట కుటుంబాల గురించి మీరే ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? 4 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికుల్ని ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాగా నిర్లక్ష్యం చేసింది. అనేక మంది చనిపోయారు. ఈరోజు పర్మిషన్లు ఇవ్వడానికి కానీ ఇసుక సిమెంటు ఐరన్ ధరలు పెరగడం వల్ల భవన నిర్మాణ కార్మికులకి వారంలో 2 రోజులు కూడా పని పూర్తిగా దొరికే పరిస్థితి లేదు. అనేక మంది మేస్త్రులు కూలీలు ఖాళీగా ఉంటున్నారు, పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుటుంబాలకు గడవని పరిస్థితుల్లో అనేక వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. హైదరాబాదు బెంగళూరు లాంటి ప్రాంతాలకి కార్మికులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులందరికీ పని కల్పించాలని, సంక్షేమ బోర్డులో ఉన్న డబ్బులు వెల్ఫేర్ ఫండ్స్ అంతా కూడా ఇతర పనులకు వాడుకుంటూ ఉన్నారు.